హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు ఏంటి కామెంట్స్ ఇచ్చిన నాకు కామెంట్ చేయండి. సో నేను బాగానే ఉన్నాను. ఈరోజు వచ్చేసి మీకు కొన్ని టిప్స్ అనేవి షేర్ చేస్తానండి. అలాగే నాకు వచ్చేసి మీషో నుంచి ఒక కుర్తా వచ్చింది, సో అది కూడా మీతో షేర్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇదేనండి కుర్తా వచ్చింది నాకు. సో ఇది వచ్చేసి నేను 350 తీసుకున్నాను. చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఉందో, క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో వచ్చేసి మనకి నెక్ బ్యాక్ సైడ్ ఎలా వచ్చిందండి డిజైన్ కూడా. హ్యాండ్స్ కూడా మనకి చూస్తున్నారు కదా, లాంగ్ హ్యాండ్స్ వచ్చాయి. సో బాగుంది కదా. అలాగే మనకి బెల్ట్ కూడా వచ్చిందండి వెనక రెండు వైపులా కట్టుకోవడానికి. సో చూస్తున్నారు కదా లాంగ్ అండి, ఇది చాలా బాగుంది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. మీషో నుంచి తెప్పించానండి. సో నేను మీతో షేర్ చేస్తాను కదా ప్రతిదీ కూడా. నాకైతే బాగా నచ్చింది, కరెక్ట్ గా సరిపోయింది కూడా. సో ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు. అలాగే చూస్తున్నారు కదండి పాపదండి, పాపది నాది కూడా సేమ్ ఒకలా అనిపిస్తుంది వేసుకుంటే, అందుకే నేను ఇలా తెప్పించుకున్నాను. ఇది నిది కూడా చూస్తున్నారు కదా, పాపకి అమ్మ తీసారు కదా, బాబుకి పాపకు కూడా. సో ఈ ఫ్రాక్ వల్ల నేను ఇది తీసుకున్నాను, ఎందుకంటే ఇద్దరు ఒకేలా ఉంటుంది వేసుకుంటాను. సో ఇది వచ్చేసి బ్లాక్, ఇది వచ్చేసి బ్లూ లో ఉంది, డార్క్ బ్లూ కలర్ లో. సో వేసుకుంటే ఒకేలా అనిపిస్తాం కదా, అందుకే తీసుకున్నాను ఫ్రెండ్స్. మీకు అందరికి కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఓకేనండి ఫ్రెండ్స్, టిప్స్ అనేవి కూడా చాలా మందికి డ్రైడ్రప్ ఎక్కువగా ఉంటుంది కదా. సో ఇప్పుడున్న ఈ జనరేషన్ వాళ్ళకి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, అదే బయటకు కూడా వెళ్తారు. పొల్యూషన్ వల్ల కూడా చాలా మందికి హెయిర్ ప్రాబ్లం కూడా ఉంటుంది కదా. సో నేను వచ్చేసి డ్రైడ్రప్ ఒకటి టిప్ చూపిస్తాను. అలాగే చిన్నపిల్లల కిడ్స్ కూడా చాలా మందికి పేర్లు అనేవి కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కదా ఫ్రెండ్స్. సో పెద్దవాళ్ళకి కూడా ఉంటాయి అనుకోండి పిల్లల వల్ల. సో ఆ పేర్లు కూడా మనకు పోవడానికి బయట నుంచి మనం ఏది తెచ్చుకొని యూజ్ చేయనక్కర్లేదు, ఇంట్లో ఉన్న హోమ్ మేడ్ తో మనం పేర్లు కూడా చక్కగా పోయేలా చేసుకోవచ్చండి. అది కూడా మీతో ఆ టిప్ కూడా షేర్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, రెండు టిప్స్ అనేవి షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఏంటంటే చాలా మంది కిడ్స్ కి పేర్లు ఎక్కువగా ఉంటాయి కదా, పిల్లలకి చాలా కొంతమంది పెద్దవాళ్ళకి కూడా ఉంటాయి కదా. సో అలాంటి వాళ్ళు బయట నుంచి ఏం తెచ్చుకున్నా అది అందులో కెమికల్ అది కూడా యూజ్ చేస్తారు కదా. సో అలా కాకుండా మన హోమ్ మేడ్ ఈ సొల్యూషన్ చక్కగా యూజ్ చేసుకుంటే మనకి చక్కగా పోతాయండి. సో డెఫినెట్ గా ట్రై చేయండి, ఇవన్నీ కూడా మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. సో నేను చూపించేస్తాను ప్రాసెస్ అది కూడా కదా. ఫస్ట్ వచ్చేసి మనం స్టవ్ వెలిగించేసుకుని కడాయి పెట్టేసుకున్నామండి. సో ఇవి వచ్చేసి మన దేవుడి దగ్గర ఆర్త అనేది వెలిగిస్తాం కదా, అవేనండి ఇవి. ఇవి అండ్ కోకోనట్ పారాషూట్ ఆయిల్ ఉంది కదా. సో ఇవి రెండు యూజ్ చేస్తే చక్కగా పేలనే పోతాయండి. 1 అవర్ ఆయిల్ పెట్టేసి హెడ్ బాత్ చేసేస్తే చక్కగా పేలనేవి చచ్చిపోతాయి. ఒకసారి కాదండి, 1 or 2 times, 3 or 3 times చేసుకుంటే చక్కగా పోతాయండి పేలనేవి. చూస్తున్నాను కదా ఆయిల్ వేసేసానండి. సో ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా వేసుకోవాలి, ఎందుకంటే మనకి హెయిర్ అంతా పట్టాలి కదా. సో అందుకే నేను వేసినాను, మా పాపకు ఉన్నాయండి అందుకే నేను యూజ్ చేస్తున్నాను ఇప్పుడు. ఇది చూస్తున్నారు కదా 3 తీసుకుంటున్నాను. మన చాయిస్ అండి 3 తీసుకోవచ్చు. ఎక్కువ తీసుకున్నా ప్రాబ్లం అయితే ఏమీ లేదు, స్మెల్ అది వచ్చినా కూడా ఏమిది ఏమీ అవ్వదు కాబట్టి. సో వేసుకోవచ్చు ఎన్నైనా కదా, చక్కగా అంత బాగా మిక్స్ అయిపోవాలండి. ఈ స్మెల్ కి పేలు అనేవి పోతాయి అన్నమాట. డెఫినెట్ గా ట్రై చేయండి. చూస్తున్నారు కదా సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు కదా, ఇది హోమ్ మేడ్ కాబట్టి ప్రాబ్లం అయితే ఏమీ లేదు. సో డెఫినెట్ గా ట్రై చేయండి, మీకు యూస్ అవుతుందని వీడియో అనేది షూట్ చేస్తున్నాను. సో చూస్తున్నారు కదండి ఆయిల్ అనేది చక్కగా మనకి అవి కూడా కర్పూరం కూడా కరిగిపోయింది కదా. సో ఇది వచ్చేసి మనము బౌల్ లో తీసేసుకుందామండి. ఓకేనా ఫ్రెండ్స్, సో సెకండ్ టిప్ వచ్చేసి డాండ్రఫ్ అండి. మనకి చాలా మందికి ఎక్కువగా ఉంటుంది కదా, ఇప్పుడు ఎక్కువ ప్రాబ్లం అదే కదా మెయిన్ మనకి. ఆ పేలుంటే కంపల్సరీ డాండ్రఫ్ అనేది కూడా వచ్చేస్తుందండి. సో డెఫినెట్ గా ఇది కూడా ట్రై చేయండి. ఇది వచ్చేసి అలోవేరా అనేది మన ఇంట్లో చాలానే ఉంది కదా నాకు. సో ఇవి కట్ చేసేసి ఈ పారాషూట్ ఆయిల్ లో వేసేసి బాగా మరిగిన తర్వాత మనం డిష్ అవుట్ చేసేసుకోవాలండి. చల్లారిన తర్వాత మనం హెయిర్ అనేది కూడా మీరు చూపిస్తున్నారు ప్రాసెస్ అనేది కూడా చూస్తున్నారు కదండి. ఇలాగ పీసెస్ గా కట్ చేసేసుకో, ఇది ఆయిల్ లో వేసేసుకోవాలండి. చక్కగా బాగా యూస్ అవుతుంది మనకి ఇది కూడా, ఈ టిప్ అనేది కూడా. ఓకేనండి చూస్తారు కదా, ఇలా వేసేసి చక్కగా అంతా ఆయిల్ లో మరిగిన తర్వాత మనం డిష్ అవుట్ చేసేసుకొని చల్లారిన తర్వాత హెయిర్ కు అప్లై చేసేసుకొని 1 అవర్ ఉంచేసుకొని హెడ్ బాత్ చేసేసుకుంటే డాండ్రఫ్ అనేది పోతుందండి. ఇది కూడా అంతేనండి, 1 or 2 times కంపల్సరీ అప్లై చేసుకోవాలి మనము. ఇలా 3 times అనేది కూడా మనం యూజ్ చేస్తే చక్కగా మనకు రిజల్ట్ అనేది కూడా తెలుస్తుందండి. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చక్కగా ఎంత బాగా కుక్ అయిపోయాయో.
మనకి అలోవేరా అనేది కూడా. సో ఇంట్లో ఉన్న వాటితో మనం ఇలా చక్కగా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. ఈ రెండు టిప్స్ కూడా మీకు అందరికి బాగా యూస్ అవుతుందండి. డాండ్రఫ్ లేని వాళ్ళు అంటూ ఎవరు లేరు కదా, చాలా మందికి ఇప్పుడున్న ప్రాబ్లం అదే కదా. ఆ ప్రాబ్లం వల్లే హెయిర్ అనేది కూడా డ్రాప్ అయిపోతూ ఉంటుంది. సో మనకి ఇది బాగా యూస్ అవుతుందండి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మనకి బాగా చక్కగా కుక్ అయిపోయింది కదా. ఆ జెల్ అనేది కూడా మనకి రిలీజ్ అయిపోయింది కాబట్టి ఆయిల్ లో మిక్స్ అయిపోయింది కదా. సో మేము ఇంకా ఆపేస్తున్నాము స్టవ్ అనేది, డిష్ అవుట్ చేసేసుకున్నాం. చూస్తున్నారు కదండి, ఇలా స్ట్రైనర్ లో వాడపెట్టేసుకున్నాము, వాడిపోసేసుకున్నాము. సో చూస్తున్నారు కదా ఎంత చక్కగా వస్తుందో, మనకి కలర్ కూడా చేంజ్ అయింది కదా. సో ఈ ఆయిల్ కూడా మనకి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి, పాడైపోదు. సో మనం 3 times వరకు అప్లై చేసుకోవచ్చు కాబట్టి మనకి సరిపడినంత చేసేసుకుంటే సరిపోతుందండి. ఆ తర్వాత నిల్వ ఉంచుకోకపోయినా ప్రాబ్లం అయితే ఏం లేదు, మనకు కావాల్సినంత చేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్ చూస్తారు కదా, ఈ 3 ingredients తో మనం డాండ్రఫ్ అండ్ పెయిన్ కూడా పోగొట్టుకోవచ్చు. సో మీకు అందరికీ కూడా వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియోస్ ఎవరు చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.